హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చికెన్ని ఒక్కసారి ఇలా కరివేపాకు చికెన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా వినే వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా నిజంగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చుతుంది రైస్ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బెస్ట్ రెసిపీ ఖచ్చితంగా వస్తుంది దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కాదండి నేను చూపిస్తున్నాను వేస్తున్నాను కదా ఈ స్పూన్ అనమాట మూడు స్పూన్లు వేసిన తర్వాత అది వేడైన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత ఇవి కలిపి ఇవి కొంచెం సగం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీలైతే ఫ్రెష్ది వేసుకోండి మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం తగ్గి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని అర కేజీ చికెన్కి నేను చెప్తున్నాను క్వాంటిటీ అనేది చికెన్ వేసుకోవాలి వీలైతే చికెన్ని ఉప్పు నీళ్ళలో అరగంట ముందు నానబెట్టుకోండి దానివల్ల ఈ కరివేపాకు చికెన్కి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ లోపలికల్లా మనకి టేస్ట్ పీస్ తినేటప్పుడు కూడా తెలుస్తుంది ఈ చికెన్ అంతా కలిపి మూత పెట్టి దిని మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి చికెన్ని ముందుగానే సాల్ట్ వాటర్లో దీన్ని నానబెట్టాం కాబట్టి ఇప్పుడు చికెన్ ఉడకడం కోసం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుకోవాలి దీన్ని మగ్గనివ్వాలి చూడండి మనకి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్లో వాటర్ అంతా తగ్గిపోయింది కదా ఈ టైంలో దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు ఇన్నే అనేం లేదండి ఇంకొంచెం మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ట్వంటీ టు థర్టీ వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది వేసిన తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కరివేపాకు కారం వేసుకోవాలి ఈ కరివేపాకు కారం ఎలా చేయాలి అనేది నేను వీడియో ముందే చేశాను ఆ వీడియో లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను మీకు ఇష్టమైతే ఒకసారి చూడండి ఆల్రెడీ మీకు తెలిసిండి కరివేపాకు కారం మీ దగ్గర ఉంటే పర్లేదు లేకపోతే ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇది వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి కలిపి దీన్ని పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి అప్పుడు ఈ కరివేపాకు కారం ఫ్లేవర్స్ అన్నీ దీనికి చికెన్కి పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది చికెన్ అనేది ఈలోపు మనకి జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అవుతుంది పది నిమిషాల తర్వాత మనకి కరివేపాకు చికెన్ అనేది రెడీ అయింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కలరే కాదు మంచి సువాసన వస్తు ఇల్లంతా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పక్కా మీకు నచ్చుతుంది నేను గ్యారెంటీ చూడండి మనకి ఇలా రెడీ అయితే సరిపోతుంది మనం ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరివేపాకు కారంలో అన్ని మసాలాలు వేసుకుంటాం కాబట్టి మీకు ఇష్టమైతే ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి నేను వేయడం లేదు కరివేపాకు ఫ్లేవర్ అలాగే ఉండడం కోసమని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చికెన్ ఈద్ అనేది మనకి రైస్ చపాతీ బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్